అధ్యక్షురాలు పురందేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ లో పరిణామాల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ విజయసాయి ఇద్దరు కూడా బెయిల్ పై బయట ఉన్నారు 10 సంవత్సరాలకు పైగా బెయిల్లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించటువంటి ప్రయత్నాలపైన విచారణ కొరకు అభ్యర్థన అంటూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖను రాశారు విజయసాయి రెడ్డికి సంబంధించిన అన్ని కేసు వివరాలను అలాగే ఏపీ మద్యం కుంభకోణంపై కేంద్ర హోంమంత్రి కూడా లేఖ రాశారు ఇసుక అక్రమ తవ్వకాలు అక్రమ ఇసుక దందాలు విజయసాయి రెడ్డి పాత్ర ఉంది అంటూ ఆమె ఈ లేఖలో చాలా ప్రస్తావించారు అలాగే బెయిల్పై తక్కువ స్థాయి అధికారంలో ఉన్నప్పుడే బెయిల్ను పొందారు ఇప్పుడు అధికార పార్టీలో కొనసాగుతూ ఉన్నారు ఏ సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది కేసు ముందుకు సాగకుండా న్యాయ వ్యవస్థలో కొన్ని అంశాలను అడ్డం పెట్టుకుని కేసును వాయిదాలపై వాయిదాలు వేయించుకుంటూ ముందుకు వస్తున్నారు కేసు విచారణలో జాప్యం జరిగితే న్యాయం జరిగే అవకాశం లేదు విజయసాయి రెడ్డి నన్నే బెదిరించారు అంటూ పురందేశ్వరి లేఖలో పేర్కొన్నారు రాష్ట్ర బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న నాకే నాపైనే బెదిరింపులకు పాల్పడ్డారంటే ఇక సామాన్యుల సంగతి ఏంటి అంటూ పురందేశ్వరి ఈ లేఖలో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఎన్నెన్ని ఛార్జ్షీట్లు ఉన్నాయి ఏ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి అనే విషయం గురించి కూడా బ్రీఫ్ డీటెయిల్స్ ఇందులో ఇచ్చారు 11 ఛార్జ్షీట్లు 420కి ఐపీసీ సెక్షన్ 420కి సంబంధించి 11 ఛార్జ్షీట్లు పెండింగ్లో ఉన్నాయి అలాగే ఐపీసీ 120బికి సంబంధించి 11 ఛార్జ్షీట్లు పెండింగ్లో ఉన్నాయి 6 ఛార్జ్షీట్లు చీటింగ్కి రిలే సంబంధించి ఫోర్జరీకి సంబంధించి సెక్షన్ 468 ఫోర్జరీకి సంబంధించి 6 ఛార్జ్షీట్లు పెండింగ్లో ఉన్నాయి అలాగే 2 ఛార్జ్షీట్లు ఉన్నాయి 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ 409 ఈ సెక్షన్తో కూడిన ఛార్జ్షీట్లు 2 ఉన్నాయి అలాగే మరో 2 ఛార్జ్షీట్లు ఫోర్జ్ డాక్యుమెంట్స్కు సంబంధించి 471 సెక్షన్తో కూడిన 2 ఛార్జ్షీట్లు పెండింగ్లో ఉన్నాయి ఒక ఛార్జ్షీటు 477A ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ దీనికి సంబంధించి ఒక ఛార్జ్షీటు పెండింగ్లో ఉంది అని ఈ డీటెయిల్స్ అన్నింటిని కూడా పేర్కొంటూ విజయసాయి రెడ్డి బెయిల్ను రద్దు చేయండి న్యాయాన్ని బతికించాలంటే న్యాయాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే ఈ కేసులో ఎటువంటి ప్రలోభాలు లేకుండా సాక్షులపై ప్రలోభాలు లేకుండా ఉండాలి అంటే బెదిరింపులను అరికట్టాలి అంటే విజయసాయి రెడ్డిపై చర్యలు తీసుకోవాలి విజయసాయి రెడ్డి బెయిల్ను రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దగ్గుబాటి పురందేశ్వరి లేఖ రాశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం రాజేష్ దగ్గుబాటి పురందేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో ఇసుక దందాల గురించి రాశారు బెదిరింపుల గురించి రాశారు మద్యం కుంభకోణం గురించి రాశారు వీటన్నిటి గురించి రాస్తూ లేఖలో వెరీ ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు ఆ తర్వాత విజయసాయి రెడ్డి గురించి ఎక్కువ ఈ లేఖలో ప్రస్తావిస్తూ వచ్చారు నాకు కూడా థ్రెటనింగ్స్ ఉన్నాయి నాకు కూడా బెదిరింపులు వస్తూ ఉన్నాయి నన్ను కూడా బహిరంగంగా బెదిరిస్తున్నారంటూ లేఖలో రాశారు విజయసాయి రెడ్డి బెయిల్ను రద్దు చేయండి అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు దీనిపై వైసీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు విషయానికి సంబంధించి సబ్జెక్ట్ శ్రీ విజయసాయి రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తూ తనపై ఉన్న సిబిఐ ఈడీ కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పైగా బెయిల్లో కొనసాగడం మరియు బెయిల్ షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించినటువంటి ప్రయత్నాలపైన విచారణ కొరకు అభ్యర్థిస్తున్నామంటూ ఈ లేఖలో పేర్కొన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్లో కొనసాగుతున్నారని వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తూ ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తున్న సందర్భంలో భయంతో జీవిస్తున్న ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు నిత్యం అందుకుంటున్నాను అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు వీరు భారతదేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థలు సిబిఐ ఐటీ ఈడీ వారిపైన దాఖలు చేసిన ప్రతి కేసులను విచారణ జరగకుండా కావాలని ఆలస్యం చేస్తూ నిరోధించారు న్యాయ వ్యవస్థలోని విధానపరమైన అంతరాలను అన్నింటినీ పదే పదే వాడుకుంటూ విచారణలు వాయిదా వేయించుకోవడం అండ్ విచారణకు హాజరు కాకపోవడం ద్వారా కేసులు అపరిమిత కాలంగా పెండింగ్లో ఉంచడం ద్వారా ప్రయోజనాన్ని పొందుతూ ప్రజలకు జరగవలసిన న్యాయాన్ని ఆలస్యం చేస్తున్నారు అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు
విజయసాయిరెడ్డి ఐపీసీ కింద నమోదైన కేసులు పరిశీలిస్తే మనసు కదిలించక తప్పదు అంటే లేఖలో పేర్కొన్నారు. చీటింగ్ అనైతిక ఆస్తులు సంపదను సమకూర్చే విధంగా ప్రేరేపించినటువంటి 11 అభియోగాలు ఐపీసీలో చీటింగ్ కి సంబంధించి 420 తో 11 అభియోగ పత్రాలు నమోదయ్యాయి. నేరపూరిత కుట్రకు సంబంధించి 11 చార్జ్ షీట్లు ఉన్నాయి. మోసం చేయడం కోసం ఫోర్జరీకి సంబంధించి అభియోగాలు 468 తో కూడిన చార్జ్ షీట్లు 6 చార్జ్ షీట్లు ఉన్నాయి. పబ్లిక్ సర్వెంట్ లేదా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై పబ్లిక్ సర్వెంట్ 409 ఐపీసీ 409కు సంబంధించి 2 చార్జ్ షీట్లు ఉన్నాయి. డాక్యుమెంట్స్ను ఫోర్జరీ చేసినటువంటి వాటికి సంబంధించి 2 చార్జ్ షీట్లు పెండింగ్లో ఉన్నాయి. తప్పుడు ఖాతాల సమాచారం గురించి 1 చార్జ్ షీట్ పెండింగ్లో ఉంది. పైన తెలిపిన అభియోగాలు పరిశీలిస్తే అనేక సందర్భాల్లో విజయసాయిరెడ్డి కుట్రపూరిత ఆలోచనలు తిమ్మిని బమ్మిని చేయగలిగే సామర్థ్యాల పరిధిని తెలియజేస్తాయంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలి అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి విజయసాయిరెడ్డి పైన జగన్మోహన్ రెడ్డిని కూడా ఉటంకిస్తూ ఈ లేఖలో ఫస్ట్ పేరాలో జగన్మోహన్ రెడ్డి పేరును కూడా తీసుకొచ్చారు. ఆ తర్వాత అంతా కూడా విజయసాయిరెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారు, విజయసాయిరెడ్డి మోసాలకు పాల్పడ్డారు, అక్రమాలకు పాల్పడుతున్నారు అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. బెయిల్ని రద్దు చేయాలి అంటూ లేఖ రాశారు. దీనిపై వైసీపీ నేతలు ఏమంటున్నారు? స్పందించలేదు. కానీ పురంధేశ్వరి టార్గెట్ విజయసాయిరెడ్డి అనే విధంగానే కనబడుతుంది. ఆమె మొన్న మద్యం సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తినప్పుడు మద్యం ఆంధ్రప్రదేశ్ లో మద్యం సంబంధించి మద్యం అమ్మకాలు డిస్కవరీలు అనేది విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి బినామీ పేర్లు ఉన్నాయి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి బెదిరించి చాలా మందికి సంబంధించినటువంటి అటు 2014-19 వరకు నిర్వహించిన సంస్థలన్నింటి కూడా బలవంతంగా బెదిరించి వాళ్ళ బినామీ పేరుతో ఇప్పుడు రన్ చేస్తూ ఉన్నారు. అది ప్రభుత్వం నడుపుతుంటగా చేస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. దాని తర్వాత విజయసాయిరెడ్డి బాపట్లలో ఆమె మీద చాలా గట్టిగానే మాట్లాడారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు దుమారు రేపాయి. పురంధేశ్వరి భాగవతం అంతా తనకు తెలుసు. పురంధేశ్వరి ఒక మహిళ కాబట్టి, మహిళ గౌరవించే పార్టీ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అనేక పార్టీలు మారుతూ ఒక నైతిక విలువ లేకుండా ఉండే పురంధేశ్వరి విధమైన వ్యాఖ్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకోని ఇంకొక కార్యాలయంలో వ్యాఖ్యలు చేస్తే ఊరుకోరని కూడా ఆయన చాలా ఘాటుగా హెచ్చరించారు. అయినా కానీ పురంధేశ్వరి ఎక్కడా తగ్గకుండా ఈ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు ఒక భారీ స్థాయిని ఒక లేఖ రాయడం, దాంట్లో విజయసాయిరెడ్డి బెయిల్ ను సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడంతో పాటు అతని బెయిల్ ను రద్దు చేసి వచ్చే 6 నెలలు, అంటే 6 నెలలు ఆయన మీద ఉన్నటువంటి దాదాపు 33 కేసులకు సంబంధించినటువంటి కేసులు విచారణ పూర్తి చేయాలని కూడా ఆమె లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించారు. ఇద్దరు కూడా విజయసాయిరెడ్డి, అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు 10 ఏళ్ల నుండి వాళ్ళు జైల్లో ఉంటున్నారు, కేసుల్ని కోర్టులు తప్పుదోవ పట్టిస్తున్నారు, విచారణని తప్పుదోవ పట్టిస్తున్నారని కూడా ఆమె ఆరోపించారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి ప్రధానంగా విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావిస్తూ ఆమె లేఖలో అనేక అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఆయన చేసినటువంటి అంటే ఆయన బెయిల్లో ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడుతున్నారు, అధికారాన్ని ఉపయోగించి బెయిల్ కు సంబంధించినటువంటి మా బెయిల్ గారు అదేవిధంగా కేసులు విచారణ హాజరు కాకుండా ఏ విధంగా మోసం చేస్తున్న అంశాలను కూడా ప్రస్తావించారు. దానికి సంబంధించి ఎన్క్లోజర్స్ కూడా సుప్రీంకోర్టు సీటే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి విధానపరమైన అంతరాలను ఉపయోగించుకుంటూ కేసు విచారణ ముందుకెళ్ళకోకుండా కేసుని విచారణ చేయకుండా అడ్డుకుంటున్నారని కూడా ఆమె ప్రస్తావించారు. వాటితో పాటు వైజాగ్ లో 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్కడ రియల్ ఎస్టేట్ని వ్యాపారవేత్తలు బెదిరించి తక్కువ చాలా తక్కువ డబ్బుతో తక్కువ రేటుకి 1000 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. బెదిరించి అధికారులు దుర్వేలు పాల్గొని పాల్పడి 1000 ఎకరాల భూములు కొనుగోలు చేశారు కూడా ఆమె ప్రస్తావించారు. అంతేకాదు 177 భీమిలకు సంబంధించినటువంటి ప్రాంతంలో 177 కోట్ల విలువ ఉన్న భూమిని ఆయన విజయసాయిరెడ్డి తన కుమార్తె కోసం అక్కడ బెదిరించి 57 కోట్లకి కొనుగోలు చేశారని ఒక ఆధారాలతో సహా ఆమె కొన్ని ఆరోపణలు చేయడం ఆ లేఖలో కూడా అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. వీటితో పాటు ఆ దస్పల్ల భూములు, అంటే అప్పటి వరకు నిషేధిత భూములు ఉన్నటువంటి విశాఖపట్నం నడిపడుతున్నటువంటి దస్పల్ల భూములను బెదిరించి బలవంతంగా లాక్కుని నిషేధ భూమిలో ఉన్నటువంటి జాబితాటువంటి భూముల్ని నిషేధ జాబితాను తొలగించి అతని కుమార్తె అల్లుడికి లబ్ధి చేకూర్చేలా భూములు కూడా ఇచ్చారని అభియోగాల్ని ఆమె లేఖలో ప్రస్తావించారు. వాటితో పాటు
ఢిల్లీ మధ్యం కుంభకోణం వ్యవహారంలో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది, ఆయనకు అల్లుడు పాప కుటుంబ సభ్యుల పాత్ర ఉందనేది అప్పుడే ఈడీ తెలిసింది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వాటితో పాటు ఆంధ్రప్రదేశ్ లో మద్యం కంపెనీ నిర్వహణ డిస్టిలరీ అన్ని కూడా విజయసాయిరెడ్డి బినామీ పేరు మీద నడుస్తున్నాయి. ఈ అంశాలు కూడా నేను ఇంతకుముందు కేంద్ర హోంశాఖ కూడా లేఖ రాశారు, ఆ లేఖను కూడా మీకు పంపిస్తున్నానంటూ సుప్రీంకోర్టు సీజేకి రాసిన లేఖలో ఆమె ప్రస్తావించే లేఖను కూడా జత చేసి ఆ లేఖను కూడా ఇవ్వడం జరిగింది. వాటితో పాటు ఇంకా అంటే కేసు సంబంధించి విజయసాయిరెడ్డి వేధించినప్పుడు 2012 అక్రమాస్తుల కేసులో జగన్ కి బెయిలొచ్చిన సందర్భంగా సిబిఐ వాదనల సందర్భంగా ఒక కీలక ఆరోపణలు చేయడం జరిగింది. ఈ అక్రమాస్తులు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో కీలక సూత్ర కింగ్ పిన్ గా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి. కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వద్దని అప్పుడే చెప్పారు, కానీ బెయిల్ పొందిన తర్వాత ఆయన బెయిల్ షరతులన్నిటి కూడా ఉల్లంఘిస్తూ ఉన్నారు. పాస్పోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పారు, హైదరాబాద్ విడిచి వెళ్ళకూడదని చెప్పారు, ఇంకొన్ని కేసు సాక్షులను ప్రభావితం చేసే సాక్షుల్ని తారుమారు చేసే అవకాశం ఉందని చెప్పినా వాటన్నింటిని ఉల్లంఘిస్తున్నారు. బెయిల్ షరతులన్నింటి కూడా ఉల్లంఘించారన్నింటి కూడా పురంధేశ్వర్ తన లేఖలో ప్రస్తావించారు. ఆ అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఇంకొక కీలకమైన ఆరోపణ ఆమె సీజేకి రాసిన లేఖలో ఒక కీలక అంశాన్ని ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి తాను ఈ విధమైన ఆరోపణలు చేస్తుంటే విజయసాయిరెడ్డి యొక్క బినామీల పేరుతో మద్యం సంబంధించినటువంటి వ్యాపారం కానీ లేకపోతే డిస్టిలరీకి సంబంధించిన వ్యాపారాల మీద తాను చేస్తున్న ఆరోపణల మీద ఆయన ఒక మీడియా ముఖంగానే మీడియా సమావేశంలో తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు, మాటలు దాడి చేసే ప్రయత్నం చేశారు. తన మీద ఇలా మాట్లాడితే ప్రజల మధ్య తిరగకుండా చేస్తారనే విధంగా తన మీద బెదిరింపు పాల్పడ్డారు. వీటిని పరిగణలోకి తీసుకోవాలి. వీటిని పరిగణలోకి తీసుకుని ఆయన అతని మీద సాక్ష్యాలు చెప్పాలనుకునే వాళ్ళు ఎవరైనా ముందుకొస్తే సాక్ష్యాలు చెప్పాలనుకునే వాళ్ళని ఇదే విధంగా బెదిరిస్తారు. తనని ఏ విధంగా బెదిరించారో అనే అంశాన్ని ఉదాహరణగా తీసుకుని ఆయన ఏ విధంగా సాక్షుల్ని బెదిరిస్తారనే దాన్ని పరిగణలోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాసిన లేఖలో ప్రస్తావించడం జరిగింది. మొత్తం మద్యంతో పాటు అటు ఇసుక కుంభకోణాలు, వైజాగ్లో భూముల తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయడం, దెస్పల్లా భూముల వ్యవహారం, అదేవిధంగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర ఉండడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మద్యం కంపెనీ నిర్వహణ అతని బినాబీల పేరు మీద నిర్వహించడంతో పాటు తనని ఏ విధంగా బెదిరించారో పబ్లిక్ డొమైన్లో తాను మాట్లాడితే ఏ విధమైన దాడి చేస్తామని బెదిరించారో సాక్షులను కూడా అదే విధమైన బెదిరింపులు చేస్తారు, అవసరమైతే చంపేస్తారనే ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ అంశాన్ని తనను బెదిరించిన అంశాన్ని పరిగణలో తీసుకుని బెయిల్ రద్దు చేయాలి. విచారణ మద్యం పాలసీల గురించి, ఇసుక అక్రమ రవాణా గురించి, లేదంటే భూముల ఆక్రమణల గురించి, భూములు అక్రమ రిజిస్ట్రేషన్స్ గురించి ఇలా చాలా విషయాల గురించి పేర్కొన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాసిన లేఖగా చూడాలా, లేదంటే నిజంగా వాస్తవమైనటువంటి ఆధారాలతో పురంధేశ్వరి లేఖను రాశారు అని చూడాలా, ఎటువంటి విశ్లేషణ ఏ విధంగా వినిపిస్తున్నాయి బీజేపీ నేతలు ఏమంటున్నారు? అంటే రెండు అంశాలను మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఎన్నికల టైంలో ఖచ్చితంగా ఒక ఆ పార్టీకి కొంత మైలేజ్ రావాలంటే కనుక ఖచ్చితంగా అధికార పార్టీలో ఒక అంశాన్ని, ఏదో ఒక అంశాన్ని హైలైట్ తీసుకుని ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. వెళితే దాని ద్వారా కొంత మైలేజ్ పొందాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనబడుతుంది. దానిలో భాగంగానే వైసీపీ అధికార పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తి విజయసాయిరెడ్డి, ఆ జగన్ తర్వాత జగన్ ఆ స్థానం 2గా లేకపోతే 3గా నెంబర్ 3గా ఉండే విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ అతను చేసినటువంటి స్కాములకు సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్లో మద్యం అనే అంశం చాలా కీలకమైన అంశం. ఎన్నికల హామీల్లో మద్యం అనేది ఉండదు, పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి అది ఇప్పటి వరకు హామీని నిలబెట్టుకోలేకపోయారు. కాబట్టి దాన్నే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి దాని వెనుక ఉన్నటువంటి పాత్రలు, అసలు మద్యం ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం షాపుల నుంచి మద్యం ఎక్కడి నుంచి వస్తుంది, అది విజయసాయిరెడ్డి బినామీలు, మిథున్రెడ్డి బినామీలు అనేది ఆమె ఆధారాలు సహా బయటపెట్టడం ద్వారా ఖచ్చితంగా పొలిటికల్గా ఆ పార్టీ కొంత మైలేజ్ సంపాదించాలనేది భావనలోనే ప్రజల్లో కొంత చర్చ జరగాలి చేయాలనేది ఆ పార్టీ వ్యూహం కనబడదు. రెండోది ఖచ్చితంగా విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా ఇక్కడ కూడా వీళ్ళకి విభేదాలు లేనప్పటికీ ఖచ్చితంగా విజయసాయిరెడ్డిని టార్గెట్ చేయడం వెనక ఆయన మీద ఖచ్చితంగా ఇవన్నీ ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు డేటా సేకరించి ఆధారాలు సహానే విజయసాయిరెడ్డి మీద ఈ విధమైన ఆరోపణలు చేస్తామని పురంధేశ్వరి చెప్తారు. ఒకవేళ ఆధారాలు కరెక్ట్ కాకపోతే ఆమె వాళ్ళు న్యాయపరంగా తమ మీద ఎలాంటి చర్యలను చేసుకోవచ్చు అనే ఒక బహిరంగ సవాలు కూడా విసిరే నేపథ్యంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు, అంటే వాస్తవాలను చెప్పినప్పుడు ఆ వాస్తవాలు జరిగాయా లేదనేది చెప్పుకోకుండా వ్యక్తిగత దోషాలు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నప్పుడు విజయసాయిరెడ్డి తప్పు చేశారు కాబట్టి వ్యక్తిగత దోషాలకి విమర్శలు చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు అంటూ మొన్న ఆర్టీవీతో మాట్లాడుతూ కూడా ఆమె పురంధేశ్వరి మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో కనుక ఖచ్చితంగా ఆధారాలు, మేము చెప్పినటువంటి ఆధారాలు తప్పు అయితే కనుక లీగల్గా వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చనే ఒక సవాల్ను కూడా విసిరిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ నుండి ముఖ్యంగా విజయసాయిరెడ్డి ఎలాంటి కౌంటర్ ఇస్తారు, ఎందుకంటే టీడీపీ కూడా చాలా సైలెంట్గా ఉంది. విజయసాయిరెడ్డిని మొదట్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మొదట్లో ఆయన టార్గెట్ చేశారు, కానీ ఈ మధ్య కాలంలో విజయసాయిరెడ్డి మీద పెద్దగా ఎక్కడ కూడా టీడీపీ నేత మాట్లాడలేదు. కానీ పురంధేశ్వరి మాత్రం ఒకవేళ ఈ లేఖ రాయడం ద్వారా పురంధేశ్వరి ఉద్దేశం ఏంటి, అంటే రాజకీయంగా ఒక చర్చకు దారితీయాలన్న ఉద్దేశం అయి ఉండొచ్చా,
లేకపోతే నిజంగానే న్యాయపరమైనటువంటి ప్రొసీడింగ్స్ స్టార్ట్ కావాలి అనే ఉద్దేశంతో రాశారా? ఎందుకంటే అన్ని లేఖలను కూడా సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకోవచ్చు, లేదంటే తీసుకోకుండా వదిలేసేయచ్చు. కానీ కొన్ని రిట్ పిటిషన్స్ ద్వారా మాత్రం వాటిపైన న్యాయ విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నిజంగా ఇన్ని జరుగుతున్నప్పుడు పురంధేశ్వరి రిట్ పిటిషన్ లాంటి మూవ్ చేయకుండా కేవలం లేఖ రాయడం ద్వారా పురంధేశ్వరి ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టే పురంధేశ్వరి విజయసారిని టార్గెట్ చేయడం ఎన్నికల కోణం, లేకపోతే పార్టీని కొంత బలోపేతం చేయాలి, ప్రజల్లో అంటే అధికార పార్టీ మీద ఏ విధంగా ఫైట్ చేస్తున్నామనే ఒక భావన తీసుకురావాలని ఆలోచనలు చేసినట్టుగా అనుకోవచ్చు. రెండోది, ఇప్పుడు మొదటిసారిగా ఇప్పుడు లేఖ రాశారు, రెండోసారి పిటిషన్ రూపంలో వెళ్ళే అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా లేఖ రాయడం, తర్వాత కోర్టును ఆశ్రయించడం కూడా చేయాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనబడుతుంది. అది తర్వాత స్టెప్గా ఉండే అవకాశం కూడా కనబడుతుంది. ఎందుకు విజయసారిడికి సంబంధించిన కేసులు ఇప్పుడు వెంటనే విచారణ జరిపించాలనే అంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రస్తావిస్తే కనుక, మొన్న రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో జగన్మోహన్ కేసులు తక్షణమే విచారణ జరిపించాలి, హైదరాబాద్ కోర్టు నుంచి వేరే కోర్టు వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న కోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించినటువంటి నోటీసులు కూడా జారీ చేయడం చూసాం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి లేకపోతే విజయసాయిరెడ్డి కేసుల్ని మరోసారి తెర మీద తీసుకురావడం ద్వారా వాళ్ళు అవినీతికి సంబంధించినటువంటి అవినీతి పాల్పడ్డారు. వాళ్ళు ఇప్పటికీ బెయిల్ మీదే ఉన్నారు, ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఎంపీ విజయసాయిరెడ్డి వాళ్ళ బెయిల్ మీదే ఉన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి అనే అంశాన్ని తెర మీద తీసుకురావడం, దాన్ని రాజకీయంగా లేకపోతే 2024 ఎన్నికల్లో ఉపయోగించుకోవాలనేది ఆ పార్టీకి వ్యూహం కనబడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు పురంధేశ్వరం చేస్తున్న ఫైట్ బీజేపీ కంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలు అటు టీడీపీ జనసేనకి ఎక్కువ లాభించే అవకాశం ఉందనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వినిపిస్తున్న అంశం. ఈమె చేస్తున్న ఫైట్ పరోక్షంగా టీడీపీకి అదేవిధంగా జనసేనకి ఉపయోగపడుతుంది అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. అయితే వాటిని అన్నింటినీ ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. టీడీపీ చెప్తున్న దాని ప్రకారమే పురంధేశ్వరం నడుచుకుంటుంది. చంద్రబాబు ఏం చెప్తే ఆ డైరెక్షన్లో ఆమె పనిచేస్తుందనే మాటల్ని పురంధేశ్వరి ఖండిస్తున్నారు. వాళ్ళు అలాంటి విమర్శలు చేసుకున్నా తనకు ఇబ్బంది లేదు, కానీ తన దగ్గర ఉన్న ఆధారాలు తన చేయాల్సిన ఫైట్ తను చేస్తానంటూ ఆమె మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ ఫైట్ని ఆమె ఖచ్చితంగా కొనసాగించే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే మొన్న వరుసగా మద్యం సంబంధించినటువంటి అటు అమిత్ షాని కలిసి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేయడం, తర్వాత ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారాలకు సంబంధించినటువంటి అంశాలని ఆధారాలు సహా బయటపెట్టడం, తర్వాత ఇసుక వ్యాపారాన్ని మట్టి తవ్వకాలు ఇసుక వ్యాపారాలకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా జరుగుతున్న అంశాలను కూడా ఆమె మరోసారి మీడియా ముందుకు చెప్పడం, ఈరోజు తాజాగా సుప్రీంకోర్టు సీజేకి లేఖ రాయడం, ఈ పరిణామాలను చూస్తే కనుక ఖచ్చితంగా ఆమె ఫైట్ కొనసాగిస్తారని తెలుస్తుంది. ఫర్దర్గా సుప్రీంకోర్టులోనో లేదా హైకోర్టులోనో విజయసాయి బెయిల్ను రద్దు చేయాలని ఆమె పిటిషన్ కూడా దాఖలు చేసిన ఆశ్చర్యపోవసం లేదని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాజులకు అంత హాట్ టాపిక్గా మారని చెప్పుకోవచ్చు. ఆ పార్టీని మైలేజ్ తీసుకురావడంలో భాగమా, లేకపోతే వ్యక్తిగతంగా పురంధేశ్వరి ఆ మైలేజ్ పెంచుకోవడం, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వైసీపీ పెద్దలకు సంబంధించి వైసీపీ జగన్మోహన్ రెడ్డి కానీ విజయసాయిరెడ్డి వాళ్ళ మీద కేసులు బయటకు తీసుకురావడమే ప్రయత్నంలో భాగమనేది ఏదైనా కానీ పక్కన పెడితే కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మాత్రం పురంధేశ్వరి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతున్నారు. మిగతా ప్రతిపక్షాలు చేయలేనిది పురంధేశ్వరి చేస్తున్నారు, ప్రజల్లోకి బలంగా వెళుతున్నారు. ఒక చర్చ అయితే నడుస్తుంది రోహిత్. రైట్, థ్యాంక్ యూ రాజేష్. సిజిఐకి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాసిన లేఖపై ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. విజయసాయిరెడ్డి చాలా కేసులను ఎదుర్కొంటూ తక్కువ ప్రభావాన్ని చూపగలిగే పదవుల్లో ఉన్నప్పుడే ఆయన ఆ కేసును ఎదుర్కొని బెయిల్పై బయటకు వచ్చారు. ఇప్పుడు ఎక్కువ ప్రభావాన్ని చూపగలిగే పదవుల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, సాక్షులను ప్రభావితం చేసే అధికారం అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి నన్ను బెదిరిస్తూ ఉన్నారు. అలాగే మద్యం, ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీకి సంబంధించి అక్రమాలు జరిగాయి, ఇసుక పాలసీల్లో ప్రస్తుత ఇసుక పాలసీలో అక్రమాలు జరిగాయి, భూముల అక్రమ రిజిస్ట్రేషన్స్ జరిగాయంటూ పురంధేశ్వరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఆమె ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ ఉన్నప్పుడు చాలామంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నాము, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అని చాలామంది ప్రజలు తన దగ్గరకు వచ్చి వాపోతున్నారు అనే విషయాన్ని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి బెయిల్ను రద్దు చేయాలి అనే విషయాన్ని పేర్కొంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి